ఏలూరు జిల్లా పోలవరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ సీటు తన భార్య రాజ్యలక్ష్మికి కేటాయించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుధవారం పోలవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతలకు 3000 రూపాయల పెన్షన్ మంజూరు చేసి జగనన్న మాట నిలబెట్టుకున్నారని అన్నారు. పోలవరం నియోజకవర్గం నుండి 4 సార్లు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో తన భార్యను కూడా గెలిపించాలని కోరారు. వైసీపీ నియోజకవర్గ నూతన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తారన్నారు. గత ప్రభుత్వ పాలనలాగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా, సూర్యోదయం అవ్వకుండానే వృద్ధుల చేతుల్లో పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ జి శ్రీను, మండల వైసీపీ కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, సర్పంచ్ కొడుం పుష్ప, సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్, సొసైటీ ప్రెసిడెంట్లు పాదం రాజబాబు, బల్దిరెడ్డి అప్పారావు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మరి పథకాలు అమలు చేశారు, కానీ అది ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అప్పుడున్న పాలకులు, అప్పుడున్న ముఖ్యమంత్రులు ఇదిగో ఈ పథకం ప్రజలకు ఇస్తున్నాం, ఈ పథకం మీకు ఇస్తున్నామని చెప్పడమే తప్ప మన చేతులకి వచ్చేసరికి ఐస్ గడ్డ మన చేతిలో పెడితే ఒకటి చేతి నుంచి ఒకటి చేతులు వెళ్ళేసరికి అది మన దగ్గరికి వచ్చేసరికి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు అందింది. ఇంతకుముందు పథకాలు కావాలంటే, పథకాలు మీకు చేరాలంటే దళాల దగ్గరికి వెళ్ళాలి, జనభూమి కంపెనీల దగ్గరికి వెళ్ళాలి, లంచాలు ఇవ్వాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి, చెప్పులు కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరగాలి. తిరిగితే కానీ ఎవరికో ఒకరికో ఇద్దరికో వచ్చి, కానీ ఈరోజు మీరెవరు కూడా అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ, ఎందుకంటే ఈరోజు అలాంటి పథకాల ద్వారా డబ్బులు రావాలంటే గతంలో మీరందరూ కూడా మరి ఏ విధంగా మరి ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా అవస్థలు పడ్డారు మీరు చూశారు. ఎందుకంటే ఎవరి దగ్గరికైనా వెళ్తే మిమ్మల్ని డబ్బులు అడిగేవారు, లేకపోతే మేమనేవాళ్ళంటే జన్మభూమి కంపెనీల దగ్గరికి వెళ్ళమనేవారు. ఆ చెయ్యి వచ్చేయి కాదు, అవునా కాదమ్మా? అదే విధంగా అవతాత పెన్షన్ పెట్టుకునేవారు, ఎండీఓ గారిని అడిగేవాళ్ళు. ఎండీఓ గారు నాకు 60 సంవత్సరాలు నిండి, 60 సంవత్సరాలు వచ్చింది, అర్హత ఉంది, నాకు పెన్షన్ కావాలంటే ఆ ఎండీఓ గారు పాపం ఏమనేవాడు అంటే, అమ్మా మీ ఊరిలో 10 మందికి పెన్షన్ ఇస్తున్నాము, ఆ పింఛన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా చనిపోతే, ఆ 10 మందిలో ఎవరైనా పోతే అందులో నీకు ఇస్తానంటే ఆ అవతాతలు ఎదురు చూసేవాళ్ళు, ఎవరు పోతారా, ఆ పెన్షన్ నాకు వస్తుందని నాకు వస్తుంది ఎదురు చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రతి ఆన్లైన్కి ఒకసారి మీ అర్హతను బట్టి, మీ వయసును బట్టి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్నారు. ఆ పింఛన్ కూడా వాలంటీర్ని పంపించి మన కొడుకో మనవాడో మరి కూతురు చూడడం లేదు, కానీ మీకు ఒక పెద్ద మానవుడుగా జగన్ గారు మిమ్మల్ని కట్టి రెప్పడానికి చూస్తుంది. ఈరోజు ఉదయం 5 గంటలకి తెచ్చి మీకు ఇస్తున్నారు. ఉద్యోగస్తులకి జీతం 1వ తారీఖు వస్తుందో లేదో కానీ అవతారాలకి 1వ తారీఖు జీతం వచ్చినట్టు ఈరోజు వారి చేతిలో పెడుతున్నారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక పండుగగా జరుపుకోవాలి. ఈ అవతారాలతో సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, మార్కెట్ యాడ్ మెంబర్స్కి, అలాగే సొసైటీ మెంబర్స్కి, నా కార్యకర్త కూడా ఎట్లా జరుగుతుంది, మన వాలంటీర్ వారియర్స్ సూర్యుడి కంటే ముందెళ్ళి డోర్ తట్టి వాళ్ళని నిద్రలేపి ఈ పెన్షన్ని అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన జగనన్న మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఆయన్ని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మన పోలవరం నియోజకవర్గంలోని మన వైఎస్ఆర్సీపీని జెండా ఎగరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.